కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో తన పరిధిలో గల 4 మండలాలలో 15 మద్యం షాపులు ఉన్నాయని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంచాలని తెలిపారు. రాత్రి 10 దాటిన తర్వాత షట్టర్ మూసివేసిన తర్వాత మళ్ళీ తెరిచి ఎవరు కూడా మద్యం అమ్మరాదని, అలా అమ్మినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖచ్చితంగా వైన్ షాప్ యాజమానులు నిబంధనలను పాటించాలని కోరారు. కొంతమంది వైన్ షాప్ యాజమానులు రాత్రి 10 దాటినా కూడా మద్యం అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చాయని, ఇక నుండి రాత్రి 10 తర్వాత మద్యం అమ్మరాదని ఆయన తెలిపారు. బ్రాండీ షాప్స్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు 10 గంటలకు క్లోజ్ చేయాలి. నైట్ బెల్ షాప్స్ కూడా మన ఏమైతే లైసెన్స్ కండిషన్స్ ఉన్నామో దాని పరిధిలో పెట్టుకొని నడుపుకోవాలని మేము ఆల్రెడీ వైన్ షాప్ లైసెన్స్ దారులకు కూడా అందరికి చెప్పినాము. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా బంద్ చేయాలి. ఇట్లా బంద్ చేసిన తర్వాత షట్టర్స్ మళ్ళీ ఓపెన్ చేయరాదు. ఏమైనా లారీలు మన ఆప్టిక్ మన లారీలు వచ్చినా కానీ ఐఎంఎల్ డిపో నుంచి మాకు ఫోన్లో మాకు ఇంటిమేషన్ ఇస్తే మా కానిస్టేబుల్ వస్తాడు. మొత్తము ఆ మాల్ మొత్తము దించే వరకు అక్కడ ఉండి మళ్ళీ షాప్ క్లోజ్ చేసి వస్తాడు. కానీ 10 గంటలకు బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఎవరికి లిక్కర్ మాత్రం ఇవ్వరాదు. ఇచ్చినచో చెడ్డ రీతే చర్య తీసుకుంటారు.